పార్టీలకు అతీతంగా అర్హత గల పేద రైతులందరికీ భూములను పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని పీవీఎన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యవసాయ భూమి హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి రైతులకి పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కాకాని మాట్లాడారు. రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. రైతుల చిరకాల కోరిక నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పొదలకూరు మండలంలో 4372 మంది లబ్ధిదారులకు 6819 ఎకరాల భూములకు శాశ్వత హక్కులు కల్పిస్తూ పట్టాలను ఆయన పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ ఆనం మరణమ్మ, జాయింట్ కలెక్టర్ కూర్మానాథ్, మండల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, లబ్ధిదారులు, రైతులు, మండల వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంతమంది ఒకరు ఎన్నిసార్లు పాప రైతులు తిరిగారు, ఎన్నిసార్లు కోర్టులు తీర్పు ఇచ్చాయి, ఎన్నిసార్లు ప్రభుత్వాలు ఉత్తర్వులు ఇచ్చాయి. ఒకసారి చూస్తే ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి అంటే డాక్టర్ ల్యాండ్ సంబంధించి పాప వీఆర్ దగ్గరికి వెళ్ళి మొత్తం డాక్టర్ ల్యాండ్ చుక్కల భూమి ఒక భూమైనటువంటిది నిజంగా ఎందుకు వచ్చిందనేటువంటిది చాలా మంది తెలియకపోయారు. పాపం మా రోజుల్లో ఏదైనా భూమి ఉంటే ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం ఏదైనా ఉంటే మిగతా దేని మీద రూపాయి ఆదాయం వచ్చేది కాదు ప్రభుత్వానికి. కేవలం భూమి మీద కట్టేటువంటి శిస్తే ప్రభుత్వానికి ఆదాయం. ఆ భూమి మీద కట్టేటువంటి శిస్తుతోనే ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి అదొక పాపం బ్రిటిష్ ఆయనలో ఆ భూములన్నీ సర్వే చేశారు. సర్వే చేసినప్పుడు కొంతమంది నా భూమి అంటే ఆయన పేరు రాశారు. కొంతమంది పాపం రైతులు ఇది నా భూమి అని చెప్తే నన్ను శిస్తు పెట్టమంటారేమో, నేను ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని చెప్పి ఆ రోజున పేదరికం పరిస్థితుల్లో పాపం ఆ భూమి ఎవరితేంటే వెనకుండిపోయారు. దానికి వాడు ఈ భూమికి ఓనర్ అనేటువంటిది తెలియలేదు కాబట్టి చుక్కలు పెట్టి వెళ్ళిపోయారు. ఆ చుక్కలు అనేటువంటి సమస్య ఆ తర్వాత పీడించింది. మనం అందులో కూడా అనేక సందర్భాలు చెప్పాం. పాపం నిద్ర వేస్తే ఆ రైతులు వెళ్ళి మొత్తం అన్ని డైకాల దగ్గర నుంచి వాళ్ళ దగ్గరకు సంబంధించిన కాగితాలన్నీ కలిపి విఆర్ఓకి ఇచ్చి దానికి సంబంధించినటువంటి జలాశ ఖర్చులన్నీ భరించి విఆర్ఓ మొత్తం ఒక కాగితం కట్టడానికి ఇచ్చేవాడు. ఆ విఆర్ఓ తహసీల్దార్ వెళ్ళడానికి 2 నెలలు 3 నెలలు సమయం తీసుకునేవాడు. ఆ తహసీల్దార్ గారు ఆర్ఓ గారికి పంపించడానికి 2 నెలలు 3 నెలలు సమయం పెట్టారు. అక్కడ నుంచి జాయింట్ వర్క్ గారికి కలెక్టర్ గారి దగ్గర వెళ్ళినప్పటికీ ఏదైనా సరే దానికి సంబంధించినటువంటి కాగితాలు లేక వెనక రావడం, ముందుకు వెళ్ళడం, మళ్ళా పాపం నా కాగితాలు ఫైల్ పోయాయి చెప్పడం, మళ్ళా తెలుసుకునే డబ్బులు లేని వాళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ చేసినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి అనేటువంటి వాడు ప్రజల గురించి ఆలోచన చేసేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందని చెప్పడానికి డాక్టర్ ల్యాండ్స్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక ఆదేశంతో నిర్ణయం తీసుకుని మొత్తం చుక్కల భూముల సమస్యను కలిగించినటువంటి ఏకైక వ్యక్తి రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే.